పెద్దపల్లి జిల్లాలోని మానేరు ఇసుక రీచ్ల టెండర్లను రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తారూరి శ్రీమంత్ గౌరవ అధ్యక్షులు ఆవుల ముత్తయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే మానేరు ఇసుక ద్వారా 5,000 కోట్ల రూపాయల దోపిడీకి పాలక వర్గాలు తెరలేపాయని ఆరోపించారు. ఇసుక తీయడం వల్ల మానేరు ఎడారిగా మారుతుందని, భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు పనిచేయవని, సాగు తాగునీటి సౌకర్యం కోల్పోయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనగారిన వేలాది మంది ఆకలి చావులకు గురవుతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న చిన్న వాగుల నుండి ఇసుకను తరలించే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే మౌనంగా ఉండటం సరికాదని, ఇప్పటికైనా చొరవ తీసుకుని ఇసుక టెండర్లను రద్దు చేయించాలని వారు డిమాండ్ చేశారు. చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఇసుక టెండర్లను ప్రభుత్వం రద్దు చేసుకుంటే గౌరవంగా ఉంటుందని, లేదంటే తాము కోర్టు ద్వారా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. వీరి వెంట బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మేడగోని శ్రీనివాస్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలో మానేరు పరివాహక ప్రాంతమైన పెద్దపల్లి నియోజకవర్గం లోపల ఇసుక రీచ్లు ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలవడం జరిగింది. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం, మరి ప్రజా నిర్ణయానికి వ్యతిరేకమైన. పెద్దపల్లి నియోజకవర్గంలో 85% అనగానే వర్గం వాళ్ళు దళితులు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు ఈ నరీ పరివాహక ప్రాంతం లోపల. ఈ ఇసుక రీచ్లు ఏర్పడడం వల్ల మా అందరికీ, అంటే మా యొక్క వర్గాలకు నిరుద్యోగత ఏర్పడి ఆకలి చావులు రానున్నాయి. మేము ఈ ఇసుక టెండర్లు నిలిపివేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున, పెద్దపల్లి నియోజకవర్గ 100 గ్రామాల ప్రజల తరఫున, అట్టడుగు వర్గాల ప్రజల తరఫున మేము జాతీయ ట్రిబ్యునల్కు పోయి, కోర్టుకు పోయి ఇసుక రీచ్ను నిలిపివేసేందుకు మేము ప్రయత్నం సాగిస్తాను. పెద్దపల్లి ప్రాంతం ఎడారి కాకుండా చూడవలసిన బాధ్యత వల్ల గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఉంటుంది. ఆయనే ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే ఇసుక రీచ్లు ఆపాలని చెప్పి, మా ప్రజల నుంచి మా మీద ఒత్తిడి చెప్పి ఎమ్మెల్యే గారే దీనికి పూనుకొని ఆపితే ఆయనకు మంచి పేరు వస్తుంది, లేకపోతే ఆయన రాజకీయంగా తెరమరుగవుతారు. అట్లనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మానేరు నది మీద ఇసుక తీసుకునే హక్కు సెంట్రల్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ హక్కు లేదు, అనుమతులు రావు. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకము, సరైన పద్ధతి కాదు. ప్రజా సంఘాల ద్వారా, వివిధ పార్టీల నాయకుల ద్వారా, ఈ ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుల ద్వారా అందరినీ కలిపిపోయి మానేరు నది మీద ఇసుక టెండర్లు ఆపేందుకు మా బడుగు బలహీన వర్గాల పక్షాన మేము పూర్తి స్థాయిలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. ఈ యొక్క మానేరు వాగుపై చేసేటువంటి ఈ యొక్క దౌర్జన్యం ఏదైతే ఉన్నదో ప్రజలు క్షమించరు. కాబట్టి ఆ మానేటి వాగు పైన గత ప్రభుత్వం లోపల, కాంగ్రెస్ ప్రభుత్వం లోపల అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ స్కీములు ఒక మంచి స్ఫూర్తితోటి అక్కడ వనరును, నీటి వనరును పెంచడానికి ఉపయోగపడేటువంటి ఆ స్కీములు ఇవ్వాలి కనుక ఇదే కొనసాగినట్లయితే ఆ స్కీములన్నీ అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. స్కీములు అంతరించిపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, తర్వాత అక్కడ ఉండబడినటువంటి రైతులకు నష్టం జరుగుతుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారు ఈ దీన్ని తప్పకుండా తన భుజాలపై వేసుకొని వెంటనే రద్దు చేసే ప్రయత్నం చేసి ఈ ప్రజల యొక్క మంచి భావాలను అర్థం చేసుకోవాలి, రైతులకు న్యాయం చేయాలి, భూగర్భ జలాలను కాపాడాలి, ఇది ఎమ్మెల్యే గారి యొక్క బాధ్యత అని చెప్పి మొత్తం ఎమ్మెల్యే గారిపైనే మేము మా ప్రజల తరపు నుంచి మేము కోరడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ కనుక అది సాధ్యం కాకపోతే ఆ కోర్టు ద్వారా, సుప్రీం కోర్టు ద్వారా కూడా దీన్ని నిలుపుదల చేయడం సాధ్యమవుతుంది. అది కాకపోదు అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ప్రజల తరపు నుంచి, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల తరపు నుంచి, బడుగు బలహీన వర్గాల ప్రజల తరపు నుంచి ఈ యొక్క కోరిక కోరడం జరుగుతూ ఉన్నది, ఈ యొక్క సూచన చేయడం జరుగుతున్నది అని చెప్పి నా యొక్క అభిప్రాయం.